సదాసరస్వతికి వందనాలు. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. అయితే నేను ఎంచుకున్నటువంటి అంశము హాస్యం చమత్కారం. అయితే నేను ఎక్కువగా మునిమానిక్యం వారి మనహాస్యం నుండి తీసుకోవడం జరిగింది. గత 2 రోజుల నుండి మనం అయితే హాస్యము చమత్కారము రెండింటినీ మనము చమత్కార పర్యాయ పదాలుగానే మనం వాడుతున్నాము. అయితే కొంచెం మనం వాటికి నిర్వచనం చెప్పుకోవాలంటే స్థూలంగా కావ్యగుణం కలది చమత్కారం అనవచ్చు, కావ్యగుణం కాక మరో విధమైన రామణీయకతను కలదాన్ని హాస్యం అనవచ్చు. అయితే నవ్వించడం అనేది కష్టమైనటువంటి పనే, ఇది ఒక సృజనాత్మకమైనటువంటి కళ. అయితే కొంతమంది నవ్వు 4 విధాల చీటని అంటారు, కానీ మనం నవ్వు 40 విధాల మేలని లాఫింగ్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని మరీ నవ్వుకుంటున్నాం. అయితే నవ్వడం అనేది మనిషికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం, అందుకనే మనం దేవతలని ఆనంద స్వరూపులుగా మనం చిత్రించుకుంటున్నాము. హాస్యరసాల్లో నవరసాల్లో హాస్యం అనేటువంటిది ఒకటి. హాస్యంకి మనము తెలుపు రంగునిచ్చాము. జీవితంలో నవ్వగలడం అనేటువంటిది దైవత్వాన్ని సాధించడమే. ఎప్పుడైతే మనము మన మనసులో నుంచి ఇతర భావాలను పారద్రోలి ఆనందాన్ని పొందగలిగామో అప్పుడే మనము దైవాన్ని సాధించినట్లు. కావున నవ్వు శుభప్రదమైనది, పవిత్రమైనది అని చెప్పొచ్చు. అందుకే కీర్తిశేషులు జంధ్యాల గారు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు. వాసన లేని పువ్వులా పరిహాస ప్రసంగం లేని వాక్యం వ్యర్థం అన్నారు తెలుగు కవి. అయితే హాస్య సృష్టి చేయడం కష్టమైన పనే. ఒక విధంగా పద్యం రాయడమే సులువేమో, ఎందుకంటే ఛందస్సు నేర్చుకొని ఒక రమణీయమైన పద్ధతిలో పదములను కూర్పు చేస్తే అది కవిత్వం అవుతుంది. అయితే అది ప్రతిభావంతమైన కవిత్వం కావచ్చు కాకపోవచ్చు, కానీ హాస్య సృష్టి చేయడానికి ఇటువంటి మార్గం ఏమీ లేదు. ఇందులో హాస్య లక్షణాలు ఉన్నాయి. అసహజత్వం అని, అసహజత్వం వల్ల నవ్వు పుడుతుందని, ఓకే, ఆశ్చర్యము, సందర్భ శుద్ధి లేకపోవడము, ఇట్లా మొదలైనటువంటి వాటి వలన. అయితే నవ్వెందుకు వస్తుంది అంటే నవ్విస్తే నవ్వు వస్తుంది. అయితే ఆత్మౌన్నత్య స్ఫురణ, అహంభావము, అనూహ్యమైన మలుపు, ఇతరుల అజ్ఞానము, ఇతరులను ఏడిపించాలనే సరదా, ఇవన్నిటి వలన మనకు నవ్వు అనేటువంటిది వస్తుంది. నవ్వు 6 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. స్మితము, హసితము, నిహసితము, అవహసితము, అపహసితము, అతిహసితము. అయితే కొంతమంది మన లాక్షణికులు ఏమన్నారంటే చిన్నగా నవ్వడమే కరెక్ట్ అన్నారు, కానీ ఎక్కువ ఎంత పెద్దగా నవ్వుతే మనం అంత కల్మషం లేనట్టు అంత ఎక్కువ ఆనందాన్ని పొందుతామన్నమాట. అయితే ఒక వస్తువుని చూసి ఒక సామాన్యుడు అనుకునే విధంగా అనుకుంటే అందులో హాస్య సృష్టి అనేది జరగదు. ఉదాహరణకి చాకలి బట్టలు ఉతుకుతున్నాడు అనేది సామాన్య విషయము, కానీ మార్క్ ట్వైన్ అనే హాస్యశీలుడు తన పక్కన ఉన్న మిత్రులతో ఏమిటండి అది, అతడు గుడ్డ ముక్కతో బండను బ్రద్దలు చేయాలని చూస్తున్నాడు అని, అది హాస్యం. ఈ విధంగా హాస్య సృష్టికర్తకి ఇతరులకి భేదం అనేటువంటిది ఉంటుంది. అయితే హాస్యంలో భేద ప్రభేదాలు మునిమాణిక్యం వారు ఎన్నిటినో సృష్టించారు. అందులో శబ్దాశ్రయమని, భావాశ్రయమని, అర్ధాశ్రయమని, మరి అందులో ఇంకా ఎన్నో రకాలైనటువంటి హాస్యాలని వాళ్ళు రాయడం అనేటువంటిది జరిగింది. శబ్దాశ్రయానికి వచ్చినట్టయితే ఇందులో ఒక చిన్న ఉదాహరణ. ఒక కుర్రవాడు పై అధికారితో గుర్రం చచ్చిపోయింది అని చెప్పవలసి వచ్చింది. అది అంత క్రితం రోజునే అధికారి ఇంటికి వచ్చింది. వచ్చినా చచ్చినా అనే మాటలు తారుమారైనాయి. ఆ తొందరలో, సార్ సార్, నిన్న చచ్చిన గుర్రం ఇవాళ వచ్చింది సార్ అన్నాడు. నిన్న వచ్చిన గుర్రం ఇవాళ చచ్చింది అనబోయి. ఇది ఒక హాస్యం. అయితే అన్యభాషా పద ప్రయోగం వల్ల ఏర్పడే హాస్యం. ఒక ఆంధ్రుడు ఒక కన్నడుగుడు చేస్తున్న ఇందుకు వెళ్ళాడు. అయితే ఆంధ్రుడికి కన్నడం రాదు. సాకు, బేకు అని 2 మాటలు వినబడుతున్నాయి, కానీ ఈ సాకు ఎప్పుడనాలో బేక్ ఎప్పుడనాలో అతనికి తెలియదు. పాపం వచ్చినప్పుడల్లా నాకు కొంచెం సాకు, నాకు కొంచెం సాకు అన్నాడు. వడ్డన చేసేవాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. కడుపు మండిపోతుంది, ఈయనకు ఆకలేతుంది, ఎవ్వరు ఏదే విసరలో వేస్తలేరు. ఏమోయ్, అరగంట నుంచి ఒక్కరు నాకు సాకలేదు, నీ సాకు చట్టుబండలు గాను, నీవైనా 2 బేకులు బేక్పో అన్నాడు. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న వారందరూ విరగబడి నవ్వారు. ఈ విధంగా హాస్యము. అసంబద్ధ పద ప్రయోగం వల్ల ఏర్పడే హాస్యము. ఇద్దరు పిచ్చి వాళ్ళు ఆసుపత్రి ఆవరణలో ఒక చెట్టు కింద కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో ఒకడు తన పిడికిలు బిగించి, నా చేతిలో ఏముందో చెప్పుకో అన్నాడు. రెండో వాడు ఆలోచించకుండానే, ఓ ఈ మాత్రం తెలియదు అనుకున్నావా, పొద్దున నీ భార్య వచ్చిందిగా, ఆమెను గుప్పిట్లో దాచావు అన్నాడు. ఆవలవాడు నవ్వి, తప్పావు, మళ్ళీ ఆలోచించు అన్నాడు. వీడు కొంచెం ఆలోచించి, ఏనుగా అన్నాడు. మళ్ళీ తప్పావు అన్నాడు. అయితే నీవే చెప్పు, నేను చెప్పలేనన్నాడు. అప్పుడు మొదటివాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అన్నాడు. రెండవ వాడు కోపంతో, అది నీ దగ్గరకి ఎట్లా వచ్చింది? పొద్దున్నే కదా నేను దాన్ని జాగ్రత్తగా జేబులో దాచుకున్నాను, అది నాది, నాకు ఇచ్చే అన్నాడు. మొదటి వాడు ఈ అని అన్నాడు. ఈ విధంగా ఇద్దరు మొదలాడుకొని కొట్టుకోవడం దాకా వచ్చింది. అధికారులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లారు. ఇంకా భావాశ్రయానికి వస్తే, ఓకే, ఇందులో ఒకటి చెప్పి నేను ఇంకా ముగిస్తాను. ఇద్దరు మేధావులు బార్లో మాట్లాడుకుంటున్నారు. నేను పుట్టినప్పుడే 20 పౌండ్ల బరువు ఉన్నాను అన్నాడు ఇప్పుడు. రెండో వాడు ఆశ్చర్యంగా చూసి, మరి బ్రతికావా అని అడిగాడు. మొదటి ఆయన విచారంగా చెప్పరించి, ఎబ్బే అప్పుడే చచ్చిపోయాను అని అన్నాడు. ఇది అర్ధాశ్రయం వల్ల కలిగేటువంటి హాస్యం. అవును, అదే సార్, అన్నీ మీరు అవతారమూర్తులనే భుజిస్తున్నారు అని నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారు చెల్లొక్తి ఒకటి ఉంది. పూరి జగన్నాథంలో మర్యాకుల విస్తరలో ఎవరు భోజనం చేయరు. శాస్త్రి గారు ఏమిటి దానికి కారణం అని అడిగినారట. అక్కడ ఉన్న పండితుల్లో ఒక ఆయన ఇట్లా అన్నారు, అయ్యా శ్రీమన్నారాయణమూర్తి వటభద్రశాయి స్వామివారికి శయ అయిన వటపత్రమును భుజించుట నిషిద్ధము. అందులో ఈ క్షేత్రం స్వామివారి అవతార క్షేత్రము, ఇక్కడ వటపత్రంలో భుజించుట అత్యంత నిషిద్ధమని. వారు నవ్వి, అవునా, ఇట్టి అవతార క్షేత్రమున స్వామివారి అవతారమూర్తులనే భుజిస్తున్న మీకు ఆయన శయ అయిన వటపత్రంలో భోజనం చేయడం నిషేధమైనదా అన్నారట. అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు మత్స్యాలను తింటారు, అది మత్స్యావతారం కాబట్టి ఆ విధంగా మీరు చేస్తున్నారు అన్నాడు. ధన్యవాదాలు.